తెలంగాణ సీఎం తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తృట్టిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కేసీఆర్ ప్రయాణించాల్సిన హెలికాప్టర్ టేకాఫ్ కావడానికి కొద్ది సమయం ముందు అందులో మంటలు వ్యాపించాయి. సీఎం ఆఫీస్కు చెందిన ఓ బ్యాగ్లో నుంచి మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే ఆ బ్యాగ్ను హెలీప్యాడ్ సమీపంలో పడేశారు. అనంతరం కేసీఆర్ అదే హెలికాప్టర్లో బయలుదేరారు. ఈ సంఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు. కాగా ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపానని కేసీఆర్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్ టూర్లో సీఎం ఉన్నారని తెలిపారు. చింతించాల్సిన అవసరం లేదు, ఆల్ ఈజ్ వెల్ అని కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో అపశృతి దొరడంపై విచారం చేస్తున్నారు. అయితే కేసీఆర్కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరే ముందు తనిఖీ చేసినప్పుడు అంతా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాదానికి అసలు కారణం ఏంటనేది దర్యాప్తులో తేలే అవకాశం ఉంది.